గురుగారు, సుగంధ తైలాలతో దీపారాధన అనేది చెయ్యొచ్చా? ఈ కార్తీక దీపారాధన అనేది ఇంట్లో ఏ ప్రదేశంలో వెలిగించాలి? దీపారాధనకు సాధారణంగా ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, అవిసె నూనె కానీ వాడాలనేటువంటిది. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆముదం దీపం పెట్టడం కూడా ఉంది. అంటే ఎక్కువసేపు దీపం వెలగాలనే ఉద్దేశంతో ఆముదం దీపం పెట్టడం కూడా మనం గమనిస్తాం. అయితే భగవంతుడి ఆరాధన చేసేటప్పుడు దీపాన్ని వెలిగించడానికి వాడడానికి ఎప్పుడూ కూడా రెండే నూనెలు ప్రధానంగా చెప్పారు. ఒకటి ఆవు నెయ్యి కానీ, లేదు నువ్వుల నూనె కానీ. ఇంకా మూడో పదార్థం చెప్పమని లేదు. ఇక సుగంధంగా ఉండేటువంటి నూనెని అభిషేకానికి వాడవచ్చు కానీ దీపం వెలిగించడానికి లేదు. అంటే దీపం వెలిగించడానికి, వెలుగు రావడానికి, పొగ తక్కువ రావడానికి ఉపయోగించేదే కావాలి. కానీ 16 మూలికలు వేశాము లేదా సుగంధ ద్రవ్యాలు వేశాము, దీంతో పూజ చేస్తే పుణ్యం వస్తుందనే మాట ప్రమాణరహితమైన విషయం. కనుక శ్రేష్టము ఆవు నెయ్యి, ఆ తర్వాత లక్ష్మీదేవి నివసించేటువంటి నువ్వులు, నువ్వుల నూనె. నువ్వుల నూనె తెస్తే శని యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది. కనుక శని బాధలు ఉన్నవాళ్ళు, ఐశ్వర్యం కోరేవాళ్ళు నువ్వుల నూనెని వాడాలి. క్షేమాన్ని కోరేవాళ్ళు, సత్వగుణం వృద్ధి కావాలి, క్షేమం కావాలి, కుటుంబం అంతా సుఖంగా ఉండాలి, భోగభాగ్యాలతో ఉండవాళ్ళన్నవారు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. కనుక దీపం వెలిగించడంలో ప్రధానంగా ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ మాత్రమే శాస్త్రంలో చెప్పారు. ఇక ఇతరత్ర సుగంధ ద్రవ్యాలు అభిషేకానికి వాడవచ్చు. ఇప్పుడు శాలగ్రామ పూజ, విష్ణుమూర్తి పూజ కానీ, గర్భాలయంలో ఉండేటువంటి దేవతల పూజ చేసేటప్పుడు కానీ ఆ ఆవు నెయ్యిని వాడడం అనేది మనం చూస్తాం. అదేవిధంగా శని భగవానుడికి అర్చించేటప్పుడు కానీ, లేదా శివార్చన చేసేటప్పుడు కానీ, కొన్ని కొన్ని సందర్భాల్లో ఆంజనేయ స్వామిని అభిషేకించేటప్పుడు కానీ నువ్వుల నూనె వాడతాం. ఎందుకంటే శనీశ్వరుడు యొక్క ప్రభావం తగ్గడానికి నువ్వుల నూనె వాడతాం. కానీ దీపం వెలిగించడానికి మాత్రం ఆవు నెయ్యి, నువ్వుల నూనె మాత్రమే శాస్త్రంలో ప్రమాణంగా చెప్పింది. సుగంధ ద్రవ్యాలతో దీపం వెలిగించమని ప్రమాణం ఎక్కడా లేదు.